ఎందుకు నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది ఈ రోజు కమ్మం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది తెలుగుదేశం ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానం 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 దొరికిందా నాయకులారా అని అడుగుతున్న వాళ్ళందరినీ మేము అండగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరందరూ రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి కొంతమంది చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు మళ్ళా కలిపేస్తారంట నేనన్న బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే మాట మాట్లాడరని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు తెలుగు ప్రజానీకం ఎంతో అవకాశాలు ఇచ్చారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ లేరు ఒక రికార్డు ఇది 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఒక రికార్డు రాబోయే రోజుల్లో తెలుగు జాతిలో ఎవరు నా రికార్డు మళ్ళా బద్దలు కొట్టలేరు ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలవు చూస్తే అదే మారిగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి జ్ఞానేశ్వర్ లాంటి నాయకులందరినీ అభివృద్ధి చేసి మళ్ళీ తెలంగాణకు కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మొన్నటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు ఈ సభ ద్వారా ఖమ్మం సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశంలో ఎవరైనా ఇనాక్టివ్గా ఉంటే యాక్టివ్గా అండి ఈ రోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇది శుభ పరిణామం ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలకు కూడా వెళ్ళారు కొంతమంది అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ ఒక ఎమ్మెల్సీ లేడు ఒక ఎంపీ లేడు గెలిచిన వాళ్ళు కూడా పోయారు ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం అవునా కాదా మీరుంటే నాయకులు ఆటోమేటిక్ గా తయారు చేస్తాం నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు అనేక మంది బాగుపడ్డారు హైదరాబాద్ లేకపోతే నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా ఐటీ ఉద్యోగాలు వచ్చిన ఆలోచించాలా లేదా మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీని పునర్విభజన పునర్నిర్మాణం చేద్దాం ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం పూర్వ వైభవం తీసుకొద్దాం దీనికి సిద్ధమాని కుండే కమ్మంలో వాళ్ళని అడుగుతున్నా మీరు సిద్ధంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలను అడుగుతున్నా
ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మీకోసరం పనిచేసిన పార్టీ, మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణ ప్రతిష్టని పేరును పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ప్రజల పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కోట్ల రాయి తీయనోడట ఏట్ల రాయి తీస్తానట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో చీత్కారానికి గురైపోయి ఇప్పుడు వచ్చేట్టుగా తెలంగాణను నేనేదో అభివృద్ధి చేస్తా, వెనకనేమో చేసినా ఇక దాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, చచ్చిపోయిన బర్రెనట పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చిందట. ఇక గట్లున్నది చంద్రబాబు గారు మాట్లాడింది. అసలు నీకు నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలే నీ పాలన బాగలేదని చిత్తు చిత్తుగా ఓడించి ఎల్లగొడితే గీడికి ఖచ్చితంగా నువ్వేమో చేస్తా అని మాట్లాడతావు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడే గౌరవనీయులు మా మంత్రివర్యులు చెప్పినట్టు అది యువతనైతేనేమి, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాలను ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మా పిల్లలు, ఆనాటి యువత మాకు ఉద్యోగాలు కావాలని, మా పల్లెలు అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ యువత అడిగితే వాళ్ళ నక్సలైట్ల పేరిట కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయిందా? తెలంగాణ సమాజం మర్చిపోలే, తెలంగాణ యువత ఇప్పటికీ మర్చిపోలే. ఉద్యోగులనేమో మా శ్రీనాన్న చెప్పినట్టు గుర్రాలతో దొక్కిస్తేవి, వాటర్ క్యాన్లతో కొట్టిస్తేవి. విద్యార్థులను, యువతను మా ప్రాంత అభివృద్ధి గురించి, మా ఉద్యోగాల గురించి అడిగితే నక్సలైట్ల పేరు మీద కాల్చి చంపుతీవి. హైదరాబాద్ను ఫ్రీ జోన్ పేరిట మొత్తం హైదరాబాద్ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తివి మీరు. ఇక నేను ఇది చేసినా అది చేసినా ఎనకటింత ఉద్ధరించినా అని చెప్తే మీ విషయంలో స్పష్టత ఉంది. ఎందుకంటే అప్పుడు అప్పట్ల బిల్ గేట్స్ వస్తే ఆయన స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే మీరు ఏ రకంగా చెప్పిండ్రో ఆయనే చెప్పాడు కదా, మా దేశంలో అయితే ఇట్లా చేస్తే జైలు వేస్తారని చెప్పాడు ఆయన పైన. మీరు చెప్పే మాటలు గురించి తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. నేను ఇది చేసినా నేను అది చేసినా అని మీరు ఎన్నో ఏమైనా చెప్పగలుగుతారు. చంద్రబాబు గారి స్టైల్ ఎట్లుంటుందంటే పొద్దుగాల ఇలా తెల్లారుతుందంటే నా వల్లనే, పొద్దుగాల కోడి కూస్తున్నదంటే నా వల్లనే అని చెప్పినా చెప్తుంది ఆయన. నువ్వు అన్నీ చెప్తావు నువ్వు, ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది తెలంగాణ ప్రజలకు. ఆయన గారు నిన్న మాట్లాడుతూ నల్గొండలో ఫ్లోరసిస్ నేనే పారదోలే అంటాడు. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందే? నల్గొండ గోదాం పారి ఎవరు అడిగితే చెప్పరా ప్రజలు? ఫ్లోరసిస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తెచ్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసింది. కానీ నల్గొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇంకా నేనేదో రైతులకు చేసినా ఇది కట్టినా అది కట్టి నువ్వు అన్ని కడితే మరి ఎందుకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువైనాయి నీ హయాంలో? నీ హయాంలో అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి చంద్రబాబు గారి హయాంలో. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్కి వస్తే బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా రైతులను కాల్చి చెప్పిన చరిత్ర నీది. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యం కాదు, బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది. మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది? రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరైనా చేసినారే? రైతులకు 9 విడతల 57 వేల కోట్ల రైతు బంధించింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతు బీమా ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రైతుల ట్రాక్టర్లకు పన్నులు రద్దు చేసి 550 కోట్ల పాత బకాయిలు రద్దు చేసి రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు పన్నే లేదని రద్దు చేసిన నాయకుడు కేసీఆర్. ఇవాళ రైతుల కోసం మిషన్ కాకతీయ నీ హయాంలో బాబు గారు ఉన్న తూములు అలుగులు చెరువులన్నీ ఆగం చేసినావు నువ్వు.
ఆ చెరువులను పునరుద్ధరణ చేసి మిషన్ కాకతీయ కింద 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. నువ్వు కలువ కుర్తికి నువ్వు కొబ్బరికాయ కొట్ట, రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్ట, రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్ట నువ్వు మొక్కలు పెట్ట. మీరిద్దరు కలిసి మహబూబ్ నగర్ ను కల్వకుర్తిని ఆగం పెడితే ఆ కల్వకుర్తిని పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. ఎన్ని చెప్పాలి బాబు నీ గురించి.